फ्रेंड्स इप्पुडु ब्लौज कटिंग नि एदैना चेयालनि चूपिस्तानंडि आ जाकेट तो मुंदुगा सन्नगा उंडेवारु 80 सेंटीमीटर्स तीसुकोवाली लांग उंडेलो 1 मीटर तीसुकोवाली मनकु ब्लौज एप्पुडु कूडा राइट साइड नुंचि रांग साइड अनेदि लोपलिकि वस्तुंदि राइट साइड पैकि उंटुंदि मनकु अंचु भागालु एप्पुडु कूडा मनकि एदुरुगा उंडे विधंगा वेसुकोंडि मनकि क्रास उन्नट्लयिते क्रास कट चेसुकोंडि మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం బ్లౌజ్కి మనం కింద బెల్ట్ భాగం కోసం మార్కింగ్ చేస్తున్నాను వేరే క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఫస్ట్ ఎప్పుడు కూడా మనం బెల్ట్ భాగం వేరే తీసుకుంటాం కాబట్టి కచ్చు భాగానికి కింద మనకి ఎంతైతే పొడవు ఉందో అంతవరకే మార్క్ చేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి ముందుగా మన మార్కింగ్ దగ్గర నుంచి పైకి పెట్టుకోండి లూజ్ అనేది కూడా డబుల్ ఫోల్డింగ్ లో వేసుకొని ఈ విధంగా మెడ భాగం అనేది రావాలి మనకి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో కరెక్ట్ గా మెడ భాగం దగ్గరికి కింద డీప్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోండి కచ్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు మెడ భాగం లూజ్ తీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్ గా లూజ్ ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి కచ్చు భాగానికి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు షోల్డర్ పొడవు ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి స్టిచింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ కచ్చు భాగానికి ఎంత అవుతుందో త్వరగా ఒక మార్క్ చేసుకోండి బ్లౌజ్ పొడవు అనేది ఇప్పుడు షోల్డర్ లూజ్ చెక్ చేసుకోవాలి కచ్చు భాగంతో పొడవుకి ఒక మార్క్ చేసుకోండి స్టిచింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈ విధంగా మార్క్ చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అర్థం అవుతుందండి ఇప్పుడు చంక భాగం తీసుకోవాలి లూజ్ అనేది ఇప్పుడు కింద మనం మార్క్ చేసిన పై నుంచి వేసుకొని మార్కింగ్ అనేది స్టిచింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ కచ్చు భాగంతో ఒక మార్క్ చేసుకోండి లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ స్టిచింగ్ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి లూజ్ దగ్గర ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్క్ చేసుకోండి కచ్చు భాగానికి ఒక మార్కింగ్ స్టిచింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి అంటే మనకి లూజ్ ఎంత అవుతుందో అంతే మార్క్ చేసినట్లయితే మనం స్టిచింగ్ చేసేటప్పటికి లోపలికి వెళ్ళిపోతుంది బ్లౌజ్ చిన్నగానే అయిపోతుంది కాబట్టి ఈ విధంగా మార్కింగ్స్ అనేది తీసుకోండి షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకొని ఇప్పుడు చంక భాగానికి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు లూజ్ తీస్తున్నాను ఇప్పుడు చంక భాగం దగ్గర ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి కార్నర్లో లేదా క్రొత్తగా నేర్చుకున్నవారు అయితే టేప్ను ఉపయోగించుకోండి కంపల్సరీ 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ చేసుకోండి పైన స్ట్రైట్ తీసుకొని మనకు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ పార్ట్తో స్టిచింగ్ పాయింట్ నుంచి ఇదిగా లోత్ అనేది చూసుకోవాలి మనకి కరెక్ట్గా సరిపోతుంది కచ్చు భాగం చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా అనేది పెంచాను ఈ విధంగా ఒక 2 ఇంచెస్ ఉండే విధంగా స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి మనకు ఒకవేళ టైట్ అయినా బ్లౌజ్ అనేది విప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మెడ భాగానికి రౌండ్ చేస్తున్నాను ఈ కార్నర్లో మనకి మెడ భాగం పెద్ద అయిపోతుంది అనుకున్న వాళ్ళు కొంచెం పైకి మార్క్ చేసుకోవచ్చు లాగ్ ఉన్న వాళ్ళు కొంచెం మెడ దించుకోవాలనుకున్న వాళ్ళు కింద నుంచి లోత్ అనేది తీసుకోండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా కట్ చేసుకోవాలి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి మన క్లాత్ని ఇటు జరపకూడదు మన క్లాత్ ఎలా పెట్టామో అలాగే చుట్టూరు కట్ చేసుకోవాలి మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్కి డాట్స్ చూపిస్తున్నాను ఇప్పుడు
బెల్ట్ భాగం జాయిన్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మనకి బెల్ట్ భాగం వేసుకోవడం వల్ల నడుము భాగం అనేది స్టిఫ్గా ఉంటుంది, నడుము పైకి ఎత్తకుండా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి ఎంత అయితే వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి అక్కడ వరకు మనం బెల్ట్ భాగాన్ని పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇది బాగా చిన్నగా ఉంది కాబట్టి నడుము దగ్గర కొంచెం కిందకు దించుతున్నాను ఫ్రంట్ పార్ట్ అనేది. మనకి బ్లౌజ్ అనేది ఫ్రంట్ బ్యాక్కి ఈక్వల్గా వస్తేనే బాగుంటుంది. బ్లౌజ్ అనేది ఎప్పుడు కూడా మనం స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు, క్రాస్గా వేసుకోవడం మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ మెడభాగం పైకి వస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా చాలామందికి ఫ్రంట్ పార్ట్ రావడం లేదండి అని అడుగుతున్నారు కదండి. బ్యాక్ పార్ట్ వస్తే మనకి ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్చేసుకోండి. డీప్ దగ్గర ఒకటే మనకి కొంచెం చూసుకోవాలి, మెడభాగం పైకి వస్తుంది ఓపెన్ సైడు. ఈ విధంగా పైకి మార్చేసుకోవాలి మెడభాగానికి ఎప్పుడు కూడా. ఈ చుట్టూ కూడా ఈ విధంగా మార్చేసుకొని మనం లూజ్కి ఒక మార్కింగ్, చంగ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచింగ్ పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్ మార్క్ చేసుకోండి మెడభాగానికి. మెడభాగానికి ఎప్పుడు కూడా ఉక్కుల పట్టీని ఉపయోగించుకోవాలి. తాళ్ళు భాగంతో తీసినట్లయితే మనకి ఎక్స్ట్రా అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది, మనకి బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు. నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు ఖచ్చితంగా అదే విధంగా చేసినట్లయితే మీకు బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్చ్ చేసుకొని మెడభాగం అనేది పెట్టుకొని ఇప్పుడు రౌండ్ చేసుకోండి. స్టిచింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా లోత్ అనేది తీసుకొని మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా మనకు కరెక్ట్గా సరిపోయినట్లయితే కొంచెం పైకి మార్చ్ చేసుకోండి ఖచ్చి భాగానికి. ఎందుకంటే మన బ్లౌజెస్ చూసి చాలామంది షాప్స్ కూడా పెట్టుకుంటున్నారండి, చాలా ఈజీగా ఉంటుంది మన బ్లౌజ్ కటింగ్ అనేది. ఇప్పుడు మధ్యలో డాట్ కోసం కింద ఖర్చు భాగానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కిందకి తీసుకోండి లోతు కోసం. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్ డాట్కి ఒక దగ్గర మార్క్ చేసుకోండి డాట్ దగ్గర. ఇప్పుడు లోతు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. సన్నగా ఉండేలకు పైన సరిపోతుంది, లావు ఉండాలి కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగం పైకి మార్చేసుకోండి. చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళు 4th డాట్ వేసుకోవద్దు, సన్నగా ఉండేవాళ్ళు మాత్రం 4th డాట్ వేసుకోండి. నేను 4 డాట్స్ బ్లౌజ్ అయితే కాదు 3 డాట్సే వేస్తున్నాను. కింది నుంచి కాకుండా పైనుంచి కట్ చేసుకోండి, 3 డాట్స్ వేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీరు ఓన్గా ఇంటి దగ్గర షాప్ పెట్టుకోవాలనుకున్నట్లయితే బ్లౌజెస్ కానీ ఇవన్నీ స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం లోతు భాగం తీసుకోవాలి, బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకూడదు ఎప్పుడు కూడా చంగ భాగంలో. ఇప్పుడు స్టిచింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మనకు చాలా ఈజీ అండి, నేను చెప్పిన ప్రకారం మీరు కట్ చేసి స్టిచింగ్ చేసుకొని ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డార్క్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు మిడిల్ పాయింట్ నుంచి ఓపెన్ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మిడిల్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోండి. మనకు ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి, తాళ్ళ భాగంతో తీసుకోకూడదు. మనకి ఎక్స్ట్రా అయిపోతుంది డార్ట్స్, ఎప్పుడు కూడా పొడవు అయినట్లయితే మనకి షేప్ అనేది పక్కకు పోతుంది,
దాని గురించి నేను డిఫరెన్స్ కూడా చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ పాయింట్కి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి లోతు దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసుకోండి. డాట్ పొడవు అనేది డాట్కి డాట్కి మధ్యలో 1.5 ఇంచ్ ఉండే విధంగా చూసుకోండి. చాలామంది డాట్స్ అడుగుతున్నారు కదండి మెజర్మెంట్, ఈ విధంగా చేస్తే సరిపోతుంది మనకి బ్లౌజ్ అనేది. ఇప్పుడు కచ్చి భాగం పొడవుతో ఎంత అవుతుందో అక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు వెడల్పు చెక్ చేసుకోవాలి. మరీ వెడల్పు వేసుకోకండి, బ్లౌజ్ టైట్ అయిపోతుంది. సన్నగా ఉండేవారు వెడల్పు వేసుకోండి, ఫ్రంట్ పార్ట్ ఫిట్గా ఉంటుంది. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ చంక భాగం డాట్ వేసుకోవాలి. మీకు అంతగా రాదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా మార్క్ చేసుకొని మూడో డాట్ వేసుకోండి. మీకు బ్లౌజ్ కటింగ్లో పిన్ టు పిన్ ప్రతిదీ కూడా బ్లౌజ్ కటింగ్లో మీకు చూపిస్తున్నాను. మీకు చాలా సింపుల్గా అర్థమవుతుందండి ఫ్రంట్ పార్ట్ అనేది, భయపడే అవసరం లేదు. మీరు ఒకసారి వీడియో ఏ పార్ట్ అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నారో ఆ పార్ట్ అనేది వీడియో చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఒకసారి. ఇప్పుడు డాట్స్ మిడిల్లో కొంచెం కట్ చేస్తున్నాను. మనకి రెండో వైపు కూడా చాలా ఈజీగా ఉంటుంది డాట్స్ వేసుకోవడం అనేది. ఇప్పుడు ఒకదానిపై ఒకటి మార్కింగ్ అనేది వస్తుంది కాబట్టి ఇదిగో ఒకదానిపై ఒకటి వేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ అనేది ఒకదానిపై ఒకటి ఉంటుంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ చేసుకోవచ్చు. సింపుల్గా మీకు ట్రిప్స్ అనేవి చూపిస్తున్నాను, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. మీకు ఇంకేవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు నేను రైట్ సైడ్ మార్కింగ్ చేశాను కాబట్టి మీరు రాంగ్ సైడ్ మార్కింగ్ చేసుకోండి, స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మిడిల్ పాయింట్ నుంచి మార్కింగ్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది మన డాట్ పొడవు చెక్ చేసుకొని వేసుకోండి. మరీ వెడల్పు వేసినట్లయితే బ్లౌజ్ టైట్ అయిపోతుంది, ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. చాలామంది బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత సరిగా రావట్లేదు అడుగుతున్నారు కదా, డాట్స్ అనేవి చెక్ చేసుకోండి. వెడల్పు మరీ ఎక్కువ వేయకూడదు. రెండు వైపులో కూడా మనం ఇదే విధంగా వేసుకోవాలి డాట్ పొడవు అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి కటింగ్ చేస్తున్నాను. అది కూడా ఉక్సిల్ పట్టితోనే మార్కింగ్ చేసుకోవాలి. మనం స్ట్రైట్గా ఉండే విధంగా కట్ చేస్తున్నాను. ఓపెన్ సైడ్ కింద కూడా మనకి 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోండి కచ్చి భాగానికి. పొడవకు ఒక మార్కింగ్, స్టిచింగ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే నడుం భాగం లూజ్ కూడా అదేవిధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకోవాలి. విధంగా క్రొత్తగా నేర్చుకున్నవారు ఈ టిప్స్ అన్నీ పాటించినట్లయితే మనకి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ బ్లౌజే మీరు బాగా కుడతారు కూడా. మనకి ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుంది, మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు మన బ్లౌజ్ అనేది. మీకు ఇంకా ఏ పార్ట్లో అయినా అర్థం కాకపోయినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని 4 ఫోల్డింగ్స్లో మార్క్ చేసుకోండి. విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. విధంగా ఇప్పుడు కింద 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి. క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి ముందు. ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకోండి మిషన్ స్టిచ్చింగ్ కోసం. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి షోల్డర్ పొడవు దగ్గర మార్క్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, కచ్చి భాగం పైకి పెట్టుకొని కచ్చి భాగానికి ఒక మార్క్ చేసుకోండి.
ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. లూజ్కి ఒక మార్క్ చేస్తున్నాను కచ్చిభాగంతో. పొడవ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి. కచ్చిభాగానికి పైకి మార్క్ చేసుకోవాలి. మనకు లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోండి. ఈ విధంగా మన హ్యాండ్ లూజ్ని బట్టి ఈ విధంగా మార్క్ చేసుకున్నట్లయితే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. షోల్డర్ దగ్గర వన్ అండ్ హాఫ్ వర్క్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా అక్కడి నుంచి లోత్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చుట్టూరు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. చంక భాగానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. లోపల ఫోల్డింగ్ చేసే హెమ్మింగ్ వర్క్ దగ్గర మార్క్ చేస్తున్నాను, కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనకి హ్యాండ్స్ దగ్గర జాయింట్ అనేది కంపల్సరీ, స్టిచ్చింగ్ పాయింట్ అక్కడికి రావాలి మనకి. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు ఎదురుబెదురుగా వేసుకొని ఒక దానిపై వేసుకోండి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి రావాలి. ఈ విధంగా వెనక భాగానికి రాంగ్ సైడ్ ముందే మార్క్ చేసుకోండి, ప్లెయిన్ తెలియదు కాబట్టి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి లోత్ ఏ విధంగా అయితే తీసుకున్నామో హ్యాండ్స్కి కూడా లోత్ అనేది ఇదే విధంగా తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోండి. ఈ లోత్ బాగా ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది మెడ భాగానికి. మనకి ఎంత సన్నగా వేసినట్లయితే అంత బాగా వస్తుంది మెడభాగం అనేది. ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే గోల్డ్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ, వీటన్నిటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి లింక్ అనేది. మనకి 1 గ్రామ్ నుంచి 8 గ్రామ్స్ అనేవి తీసుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగం తీసుకోవాలి. స్ట్రైట్గా ఉండేది 2 ఇంచెస్ వెడల్పుతో తీసుకోవాలి. మీకు ఇంకా బ్లౌజ్ కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అమెజాన్లో మనకి 1 గ్రామ్ గోల్డ్ కాయిన్స్, 2 గ్రామ్స్, 3 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్, 5 గ్రామ్స్ అండ్ 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ అనేవి మనకి దొరుకుతున్నాయండి. దాని లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. దీని ప్యాకింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా చేస్తారు. ఈ విధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.